ఆహా, పచ్చని చెట్లు, చల్లటి గాలి, ప్రకృతిని ఆస్వాదించి ఎన్ని రోజులు అవుతున్నదో, మస్తు అనిపిస్తున్నది. అదిరింది. అరే శీను, ఇట్లా ఇడిపోతున్నావురా? అరే ఇంటికి అద్దమూలు వచ్చిన తలకాయ వేసుకొచ్చాను కోతున్నావు, ఎందుకురా మొత్తుకుంటున్నావు? అరే వచ్చిన అత్తగారు తినకుండా పోతారా? రా, వచ్చి కూర్చోకొచ్చి ఏం రా, నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు? అసలు పలక పిలిస్తే ఎవరో పలకనియో, ఇప్పుడు ఎట్లా కూర్చున్నావు ఇట్లా? అరే మామ, ఎప్పుడు ఫోన్ లేనారా? అప్పుడప్పుడు మన అనుకున్న వాళ్ళతో ఇట్లా దోస్తులతో మాట్లాడాలరా, ప్రశాంతంగా మాట్లాడదామని కూర్చున్నా. నువ్వు మాట్లాడదామని ఏదో తేడాగా ఉందండి. కొట్టు కొట్టు కొట్టు, అరే వాడు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. చిన్ని నన్న చిన్ని నన్న చిన్ని హాయ్రానో. అరే నువ్వేనారా ఇట్లా మాట్లాడేది? ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు కదరా, నువ్వేనా ఇట్లా పక్కకి వచ్చి మాట్లాడతా అనేది? అరే నీకేదో అయ్యిందిరా, నీకేదో అయ్యింది. పోయినాక అమ్మ దగ్గర చూపించుకొని పోతున్నా. అరే సీను 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 సీ అని పెద్ద సీన్ చేయకు. ఏంది తమరికి ఎన్ని సార్లు ఫోన్ చేయాలి, ఎందుకు ఎత్తుతలేరు? ఫోన్ నా దగ్గర లేదంజలి. కాతలా ఆడికి వచ్చినాక ఫోన్ గానొస్తే ఇయర్ ఫోన్ తీసి ముక్కుల గుచ్చుతా ఏమనుకున్నావు? నువ్వు ముక్కుల గుచ్చుతా అన్నా లేవు, షవులలో పెడతా అన్నా లేవు. అరే నా దగ్గర ఫోన్ లేదంటే అట్లా తిడతావేంది నువ్వు? పని తప్పించుకునేందుకు ఫోన్ లేదని అబద్ధం ఆడుతున్నావా? కొలువొద్దా, జీతం తీసుకోవా? పైసలు లేకుంటే ఎట్లా పూట కడతదో ఆలోచించు. ఆ కదా, అందుకే ఫోన్ వాడతలేను, ఫోన్ ఎత్తుతలేను, ఫోన్ ఇంటి కాడ పెట్టొచ్చినా. డబ్బులు డబ్బులు కావాలి కదా. నువ్వు ఫోన్ ఇంటికాడ పెట్టొచ్చిన దానికి నీకు డబ్బులు రావడానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎందుకులే తల్లి, ఫోన్ వాడకుండా ఒక్క నెల రోజులు దూరంగా ఉంటే ఫోన్కు 8.5 లక్షలు వస్తాయి తెలుసా? ఫోన్ వాడకపోతే 8.5 లక్షలా? ఎవరిస్తారు నీకు? పిల్లనిచ్చిన మామన? ఓ స్విచ్ ఆఫ్ అయిన సెల్లు మొఖం ద్వారా. నీకు మ్యాటర్ తెలియదు కదా, ఐస్లాండ్ దేశంలో ఒక పెరుగు కంపెనీలో ఒక కాంపిటీషన్ పెట్టారు. అదేంటంటే నెల రోజులు ఎవరైతే ఫోన్ వాడకానికి దూరంగా ఉంటారో వాళ్ళల్లోంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి ఆ 10 మందిలోంచి డ్రా తీసి ఒకరికి 8.5 లక్షలు ఇస్తారట ప్రైజ్ మనీ కింద. అవునా? అట్లా కూడా ఇస్తారట? అయినా ఫోన్ లేకుండా నువ్వు ఉంటావా రాజేషు? ఇగో ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, ఫోన్ లిఫ్ట్ చేసినా అసలు నేను ఫోనే పట్టుకోలే కదా. ఇంకెంతమంది ఫోన్ చేసిర్రో ఏమో. ఇట్లనే ఈ నెల రోజులు ఫోన్కి దూరంగా ఉంటా, ఈ ట్రయల్ వర్షన్లో నేను సక్సెస్ అయిందనుకో, ఇక అక్కడికి పోయి ఫోన్కి దూరంగా ఉండి 8.5 లక్షలు పట్టుకొని వస్తా. అంత లేదులే, పొద్దుగాల లేస్తే ఫోను, బాత్రూంలో ఫోను, బెడ్రూంలో ఫోను, తినేటప్పుడు ఫోను, ఎటన్నా పోతున్నప్పుడు ఫోను, ఆఖరికి పండుకునేటప్పుడు కూడా ఫోన్ పట్టుకునే నువ్వు. ఫోన్ లేకుండా నెల రోజులు కాదు కదా, ఈ ఒక్క రోజు ఉంటే అదే చాలు. ఒక్క రోజేంది, నెల రోజులు ఉంటా చూడు. సర్లే గాని నిన్న నువ్వు చేసిన రీల్స్ కు 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, చూసుకున్నావా? అవునా, నిజంగా? అరే ఫోన్ ఇంట్లో పెట్టొచ్చిన అంజలి, ఒక్క నిమిషం ఆగు, లోపలికి పోతున్నా. ఫోన్ వాడద్దు కదా. ఏమైందండి, నెల రోజులు ఫోన్ లేకుండా ఉంటా అన్నా, గంట కూడా ఉండలేదు. నడువు చక్కగా, నేనుంచి అసలు ఏం కావు కానీ నడు. ఏ నిన్ను ముందు పెట్టుకుంటే ఏ పని కాదు, కానీ నిజంగానే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయా? పోయి చూసుకుంటా. చూసిన రానులా, వాళ్ళు పెట్టిన కాంపిటీషన్ మంచిగానే ఉన్నది కానీ నెల రోజులు ఫోన్ లేకుండా ఉంటారా ఇయాటి రోజుల్లా? సరే బిగ్ బాస్ లాంటి షోలల్లా కాకుండా బయట ఉండి ఫోన్ వాడొద్దు అంటే అయ్యే పనేనా? అట్లా అలవాటైండ్రు ఫోన్కు మరి.